నెల్లూర్ జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వించమూరులోని బంగ్లా సెంటర్లో ఓ మెడికల్ షాప్లో వైద్యం చేస్తున్నారని సమాచారం రావడంతో తహసీల్దార్ సుధాకర్ రావు ఆ మందుల దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వైరస్ వ్యాప్తి అధికంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆర్ఎంపీలు పీఎంపీలు వైద్యం చేయరాదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దుకాణాన్ని పరిశీలించిన మీదట మందుల షాపులో వైద్యం చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందని త్వరితగతిన దుకాణాన్ని మూసివేయడం జరిగిందని తెలిపారు. ఈ మందుల దుకాణంపై విచారణ చేపట్టాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశామని విచారణ అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మండలంలో ఎవరైనా కోవిడ్ నిబంధనలు పాటించకుండా ఆర్ఎంపీలు పీఎంపీలు వైద్యం నిర్వహించినట్లయితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ వెంజమూరు పట్టణంలోని ఆర్ఎంపీ డాక్టర్ కరోనా వైద్యం చేస్తున్నట్లు తహసీల్దార్ సుధాకర్ రావు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ విషయం మీద కరోనా వైద్యం ఎంతమందికి చేశారో, ఎంతమందికి నష్టం జరిగిందో, కరోనా వైద్యం వల్ల ఎంతమంది చనిపోయారన్న విషయాలపై విచారణ చేసి అధికారులు తెలియపరుస్తామన్నారు. అనంతరం అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. వింజమూరు గ్రామంలోని బంగ్లా సెంటర్లో రామ్ ప్రసాద్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్లో ఈ రోగులకు చికిత్స చేస్తున్నారనే సమాచారం మేర వారి షాపును తనిఖీ చేయడం జరిగింది. షాపునందు కూడా షాపు ప్రక్కన కూడా చాలామంది అక్కడ బల్ల వేసి కూర్చోబెట్టి ఉన్నారు. అట్లాగే షాప్ దగ్గర కూడా చాలామంది ఉన్నారు. దాని మీద పరిశీలన చేయగా ట్రీట్మెంట్ జరుగుతుందని ప్రాథమికంగా తెలుస్తుంది. దాని మీద వారికి ఉన్న లైసెన్స్లు అవి కూడా పరిశీలన చేసి మెడికల్ ఆఫీసర్ చేత ఎగ్జామినేషన్ చేయించి వారి మీద ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇదివరలోనే మనం ఆర్ఎంపీ వైద్యులు ఎటువంటి ప్రాక్టీస్ చేయొద్దని చెప్పాము. ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా ఈ కరోనా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయొద్దు, అటువంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించమని చెప్పి చెప్పాము. అయినా కానీ ఈ రోజున వీరు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి ప్రాథమికంగా తెలియవచ్చింది. దాని మీద విచారణ జరిపి చర్య తీసుకోవడం జరుగుతుంది. అందరికి కూడా తెలియజేయటం ఏమైందంటే ఎవరైనా కానీ ఆర్ఎంపీ వైద్యులు కానీ ఎవరు కూడా ఈ పేషెంట్లకు ఎటువంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేయొద్దు. ఏదైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే వాళ్ళని గవర్నమెంట్ డాక్టర్కి సంప్రదించాలని చెప్పి వాళ్ళని పంపించాలని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నాము. అట్లా కాకుండా గోప్యంగా దాచిపెట్టి వారికి ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం వారి మీద ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 అట్లాగే ఐపీసీ 182 ప్రకారం వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అందరినీ హెచ్చరించడం జరిగింది. వింజమూరు బంగ్లా సెంటర్లో ఒక మెడికల్ షాప్లో ఆర్ఎంపీ వైద్యం జరుగుతూ ఉందని చెప్పేసి ఈరోజు వింజమూరు తహసీల్దార్ గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆ యొక్క మెడిసిన్ ఏం వాడారు, అదేవిధంగా ఎంతమందికి ఇంజెక్షన్స్ వేశారు, దాని యొక్క దుష్ప్రభావాలు ఎంతమంది పైన పడ్డాయి, ఎంతమంది బ్యాడ్ అయ్యి హాస్పిటల్కి రెఫర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, గత ఎంతకాలంగా ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది అనేటటువంటి విషయాలన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నివేదికని జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క నివేదిక ప్రకారంగా జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.